మాది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాద గ్రామం. త్రీ హెచ్ శ్రీరామ్. ఓకే, మీరు ఎప్పటి నుంచి నమోదై ఉన్నారు అన్నపూర్ణ సార్ గారు? నేను 3 సంవత్సరాలు నమోదయ్యాను. 3 సంవత్సరాల నుంచి నమోదు. మా ఫ్యామిలీ ఒక దీనిలో ఉంటాము. ఒక నెంబర్ అయినా మా ఫ్యామిలీ అందరం ఆడుకుంటారు. ఆ రకంగా తమ్ముడు ఎలా తెలిసింది మీకు అన్నపూర్ణ సార్ నుంచి? ఎక్కడికక్కడ ఇక్కడికి మీటింగ్లు అన్నీ పెడుతుంటారు. మేము వెళ్ళలేని చోట్ల మా తమ్ములు ఎవరైనా వెళ్ళి మనకి ప్రచారం అందిస్తారు. ఈరోజు ఏటైంది, ఎక్కడికి వెళ్ళారు, సుమారు ఎన్నిసార్లు ఫోన్ చేసి ఉంటారు ఇప్పటివరకు? అక్కడి నుంచే మీరు టోల్ ఫ్రీ నెంబర్కు ఇప్పుడు మీ సమస్య గురించి ఫోన్ చేశారు? సమస్య గురించి ఒక 4 ఎక్కువ చేసి ఉంటాం. 4 సార్లు చేశారు. పశువుల గురించి ఎన్నిసార్లు చేసి ఉంటారు? పశువుల గురించి అయితే ఇక్కడికి చేయలేదు. మా ఇప్పుడు పశువులు హాస్పిటల్ ఉన్నాయి కదా, వాళ్ళతో టెన్నరవి ఏది అవసరమో ఏది అనేది వాళ్ళే అడిగి తెలుసుకొని ఏది అవసరమైతే వాళ్ళ దగ్గర పనిచేయించుకుంటాం. మన దాంట్లో టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, దాంట్లో వ్యవసాయంతో పాటుగా పశువుల కడుపు ఒక 2 నొక్కండి నడుస్తుంది అనమాట. ఈసారి ట్రై చేయండి. తప్పకుండా ఈసారి ట్రై చేయండి. సరే, మీరు ఇప్పుడు 4-5 సార్లు ఫోన్ చేశారు అంటున్నారు కదా, ఎలాంటి సలహాలు అండి ప్రశ్నలు అడిగారు మీరు శాస్త్రవేత్తలకు? నేను వాళ్ళని ఒక పనస చెట్టు గురించి అడిగాను. ఏసి 3 సంవత్సరాలు అయింది, పనస మొక్క కాపు రాలేదు. ఉద్యాన పంటల గురించి అడిగారు? అడిగాను. అయితే అది కాపు వస్తే ఏట్ చేయాలి, కాపు నిలబడలేదు ఒకటి వచ్చింది, దాని గురించి ఏట్ చేయాలి. ఇప్పుడు మన చెరుకు ఉందనుకోండి, అనుభవం ప్రకారంగా చేస్తాను, పత్తి ఉంది అనుభవం ప్రకారంగా చేస్తాను, ఈ అరటి ఉంది. సో పరసాదు మీకు అది మీ క్రాప్ ప్రాబ్లం గురించి చేశారు? చేశాను. సమాధానం మీకు ఉపయోగపడిందా? వాళ్ళ సమాధానం ఏంటి చెప్పారంటే, ఇంకొక సంవత్సరం పోయి ఆ చెట్టు కాయడానికి అన్ని ఏర్పాట్లు తీసుకొని నేల నుంచి కూడా తేడా ఉంటుందండి, ఆ నేల నుంచి కూడా శుభ్రంగా పరిచయం అయితే ముందు కాసండి, లేదంటే ఒక సంవత్సరం తేడా వస్తుంది. క్యాపు వచ్చిన తర్వాత అది చిన్న పోత పుంజు వచ్చినప్పుడు రాలితే మమ్మల్ని సంప్రదించండి. మీకు సలహా చెప్తాము. ఓకే, వరి పైన ఏమన్నా ప్రశ్నలు అడిగారా? వరి పైన ఎప్పుడంటే మనం ఉడితే ఒక 2 నెలలు పోయిన తర్వాత అడిగాను. ఏంటి అడిగానంటే, మేము క్యాపు మన గవర్నమెంట్ వద్దండి క్యాప్ ఉడిసాం, మసూరి సోనా మసూరి అని, దానికి ఉల్లికోడు వచ్చింది. ఉల్లికోడు ప్రాబ్లం గురించి అడిగారు? అడిగాను. మరి ఏమో సలహా ఇచ్చారేమో? సలహా ఇచ్చారు. పాటించారు మీరు ఏమన్నా? పాటించాం. సపోజ్ మీకు మెసేజ్లు వస్తున్నాయి కదా? మెసేజ్లు. సో మీ సలహా పాటించడం వల్ల అది తగ్గిపోయింది కదా? బాగానే తగ్గింది. సో ఇప్పుడు మీకు వస్తున్న మెసేజ్లు ఉన్నాయి కదా, తెలుగులో వస్తున్నాయి, అంటే మేము వాయిస్ కాల్స్ పంపిస్తున్నాం. మీకు వాయిస్ కాల్స్ తెలుగులో కానీ? మా తెలుగులే వాయిస్ అయితే తెలుగులోనే మాకు అర్థం వస్తుందా? మెసేజ్ కూడా పంపిస్తున్నాము. మెసేజ్ పంపి నాకు తెలియలేండి. ఓటి వాయిస్ కాల్ వాయిస్ కట్ అడగడం కూడా. ఏ సమయంలో వస్తున్నాయి మీకు అవి? అదే 10:30-11 కూడా వస్తాయి, తెల్లవారి 9 దాటిన తర్వాత. సో మీకు కన్వీనియంట్ టైం అనేది? లేదంటే మీకు ఇంకా సాయంత్రం అయినా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? సాయంకాలం వచ్చిన ఏదో పనిలో ఉంటాం. ఈ టైం బాగుంది. సో దీంతో పాటుగా మీకు ఇప్పుడు మధ్యలో తుఫాన్లు వస్తున్నాయి కదా, తుఫాన్ల గురించి ఏమైనా సమాచారం ఇచ్చారా? తుఫాన్లకైతే ఇంకా లెక్కలేదు. ఇంకా మొన్న పోయిన నెలలోనైతే సమాచారం ఎన్ని చుట్లు ఫోన్ చేశారో తెలియదు. మేము చేయలేదు, మేము అడగలేదు. మొత్తం మెసేజ్ రూపంలో గంట గంటకి. ఓకే, తెలుగులోని కూడా మాట్లాడారు. మా రైతుకు మొత్తం మంచి ఊహగా ఎవరికి తెలియని వాళ్ళకి కూడా చాలా. ఓకే, ఇప్పుడు మీరు పురుగు మందులతో పాటుగా లేదంటే తుఫాన్తో పాటుగా ఎరువుల గురించి ఏమైనా ప్రశ్న అడిగారా? అంటే ఇంత ఎరువులు వాడాలి, ఎరువుల డోసేజ్ అడిగారా? చెప్పింది ఉపయోగం బాగుంది. ఎంత సుమారుగా మీకు ఎంత ఉపయోగపడుతుంది పురుగు మందులలో వాళ్ళు పాటించిన పద్ధతులు పాటించడం వల్ల, వాళ్ళు చెప్పిన పద్ధతులు పాటించడం వల్ల మీకు ఎంత మిగిలినట్టు అనిపించింది? ఎకరాకు సుమారుగా రూపాయలు సుమారుగా ఈ ఆటి ద్వారా అయితే ఇంచుమించు ఒక 2,000 రూపాయలు మాకు ఎకరాలు దిగుబడి ఏమన్నా తేడా ఉందా మీకు? ఎగస్తుంది ఈ మందులు ఓడిన కారణం వల్ల. వాళ్ళు చెప్పిన మందులు కెమికల్స్ ఓడితే దిగుబడి బాగానే వస్తుంది, లేకపోతే తేడా వస్తుంది. మీరు ఆ మెసేజ్ని, మీకు వచ్చిన మెసేజ్ని మీరు ఏమైనా అది పురుగు మందుల షాప్లో ఏమైనా చూపించగలుగుతున్నారు?
మీకు మెసేజ్ చదవడం చదివితే మెసేజ్ కూడా చూపించింది అడగొచ్చు. ఎందుకంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రిస్క్రిప్షన్ ఎట్లా ఇస్తారు, మన శాస్త్రవేత్తలు కూడా మనకు పంట డాక్టర్ లాగా, సో వాళ్ళు ఇచ్చే ధనాలతో మనం వాళ్ళు తీసుకుంటాం. మేము ఎంతసేపు ఎగ్రికల్చర్ టచ్లో ఉంటాం, అందుకే ఉపయోగపడుతుంది. పశువుల గురించి ఏమి అడిగారు? పశువుల గురించి మరి ఆయనే గంట ఏ రోజు డాక్టర్కి ఇక్కడే డైరెక్ట్ అయినా టోల్ ఫ్రీ నెంబర్ చేయండి. లేదు, ఓకే టోల్ ఫ్రీ నెంబర్ చేయండి. మీకు వాయిస్ మెసేజ్ బాగా యూజ్ అవుతుంది. వాయిస్ మీకు వాయిస్ మెసేజ్ వారానికి ఎన్నిసార్లు పంపిస్తున్నారు? వారానికి రెండు ట్రిప్లు తింటారు. రెండు పంపిస్తున్నారా? ఇక తుఫాన్ ఉన్నట్టే ఎక్కువ చాలా, ఇంకా టైమింగ్స్ లేదంటే రాత్రి 9 కూడా వచ్చింది మొన్న. సపోజ్ మీ సమాచారం తెలిసింది ఈ మందుకు ఇది వాడాలన్నారు, లేదంటే ప్రశ్న అడిగి సమాధానం తీసుకున్నారు, మీకు తెలిసిన సమాచారాన్ని పక్క రైతు ఉంటుంది చేస్తున్నారా? చాలా మంది చేయలేదు. వాళ్ళు పాటించారా? పాటించారు. తెలియకపోతే మళ్ళీ మనం వచ్చి సంప్రదింపు చేస్తారు. మీకు చెప్తావు కదా ఒక మందు పట్టారు అనుకోండి, మొన్న నేను లేట్ చెప్పు, నేను ఈ షాప్కి వెళ్తాను, ఏ మందు మీకు వాళ్ళు చెప్పిన ద్వారాగా దీన్ని బట్టి మీకు కూడా ఒక రికగ్నిషన్ వచ్చింది. పురుగు మందులు మీకు తెలుసుకొని వాడడం వల్ల మీ సలహా కూడా పాటిస్తాను బాగా. సో ఒకవేళ మీరు 10 రైతులు మా దగ్గర నమోదు చేయమంటే మా దాంట్లో నమోదు చేయగలుగుతారా? ఇస్తారా ఇస్తారా సలహాలు? బాగానే. ఇప్పుడు మా సమాచారంలో మీకు ఇంకా ఎలాంటివి కోరుకుంటున్నారు? ఇప్పుడు మేము వ్యవసాయంతో పాటుగా పశు సంపద ఉద్యాన పంటలకు ఇస్తున్నాము, ఇవి చేపల మేము కూడా ఇస్తున్నాము. ఇవి కాకుండా మీకు ఇంకా ఎలాంటి సమాచారం కావాలి? మాకు మా ఎగ్రికల్ ద్వారా కానీ మీ ద్వారా సమస్య అంటే కొన్ని చౌడు భూములు ఉన్నాయి, చౌడు భూములకి చెప్తాం కానీ దానికి సంబంధించి సైంటిస్టులు చెప్పిన ప్రకారం దానికి ఏమైనా ఎరువులు అది ఎలాగైతే వస్తాయి? జిప్సం కావాలండి. జిప్సం దొరికే మార్గం చెప్పాలి. ఆ మార్గం ఎలాగ వస్తుంది అంటే జిప్సం కొనుక్కోవడానికి, కొనుక్కోవడానికి మార్కెట్లో కొనుక్కోవడానికి జిప్సం వాడాలని తెలుసు, జిప్సం దొరకట్లేదు అది కావాలి. పాపులర్స్ అయితే భూమి ఉంది. అలా కాకుండా మా మోడల్స్లో మీకు ఇలాంటివి, ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ మెసేజ్ వస్తుంది, టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, దీంతో పాటుగా ఇంకేమన్నా కావాలా? అటుకంటే మరే కోరిక లేవు. చాలా ఫోటోస్ వీడియోస్ ఉండాలి, పంట నుంచి మాట్లాడాలని అటువంటి కోరికలు మాకు లేవు. ఓన్లీ దీంతో సరిపోతుంది, చాలు సరిపోతుంది చాలు. మాకు ఎంటంటే మెసేజ్ పంపుతారు, వెంటనే మేము అడిగినవి ఓకే చెప్తారు. ఒకటి రెండు సార్లు మీరు ఓకే చేయకపోతే, రెండు ఓకే చేయకపోతే మళ్ళీ చేయడం జరుగుతుంది. మేము అడుగుతున్నాం, వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మా దాంట్లో ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్ కూడా పెట్టాము, అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైతే రైతులకు ఉపయోగపడుతున్నాయో, ఇప్పుడు మీకు ఇన్సూరెన్స్ గురించి కానీ లోన్స్ గురించి కానీ తెలుసుకోవడానికి కూడా మాకు ఆప్షన్ ఉంటుంది. 9 ఆప్షన్ వస్తే మీరు దాంట్లో ఉంటారు, ట్రై చేయండి ఈసారి. ఓకే, మాకు యాక్సిల్ వచ్చినప్పుడు 9 మీరు ప్లే చేసి చూపిస్తారు. ఇప్పుడు ధన్యవాదాలు అండి. ధన్యవాదాలు.